రోజు లోగో బాగుందా? అందుకే మంత్రుల అధికారుల నోటి మాటలు హామీలు ఇక వినే ప్రశ్నే లేదు. అధికార యంత్రాంగం వ్రాతపూర్వకంగా హామీ ఇచ్చిందాక ఈ యొక్క జన ఘోష గాంధీగిరి ప్రజా ఉద్యమం కొనసాగుతుంది అని ప్రకటిస్తే గౌరవ మంత్రి నారాయణ గారు ఆగమేఘాల మీద జిల్లా అధికారులతో కాంట్రాక్టర్లతో సమీక్ష పెట్టారు, స్వాగతించాం. నేనేం ఊహించానంటే గౌరవ మంత్రి నారాయణ గారు ఆ సమీక్ష పెట్టినప్పుడు అధికారులతో ఏదైతే కాంట్రాక్టర్లతో మాట్లాడి వేగవంతంగా చేయిస్తారని, వాడవాడలా కూడా ఆ యొక్క గుంటల్ని ఏ తేదీలో పూడుస్తారు, ఆ రోడ్లని ఏ తేదీలో వేస్తారు, ఆ యొక్క ట్రైన్లని ఏ రోడ్లో ప్రారంభిస్తారు అని చెప్తారని చెప్పి నేను ఆశిస్తే గౌరవ మంత్రి నారాయణ గారు చెప్పినటువంటి మాట మార్చి 31 లోపు వాటన్నింటినీ పూర్తి చేస్తామని చెప్పారు. అయ్యా గౌరవ మంత్రి నారాయణ గారు, ఫిబ్రవరిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది, ఫిబ్రవరి నుంచి నేను ఎమ్మెల్యేని కాదు మీరు మంత్రి కాదు, మరి ఫిబ్రవరి నుంచి మీరు మంత్రి కానప్పుడు నేను ఎమ్మెల్యే కానప్పుడు మార్చి ఆఖరికి పూర్తి చేస్తామని మళ్ళీ మాయ మాటలు చెప్పి మళ్ళీ ప్రజల్ని మభ్యపెట్టేదానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? అందుకే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, గతంలో మీ మీడియా సాక్షిగా నెల్లూరు జిల్లా ప్రజల సాక్షిగా మంత్రులు ఇచ్చిన మాట ఆచరణలో అమలు కాల, అధికారులు ఇచ్చిన మాట ఆచరణలో అమలు కాల. అందుకే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే పరిస్థితుల్లో ఈ మంత్రులందరూ మాజీలు అవుతారు, మేమందరం మాజీలు అవుతాం, మరి మార్చి ఆఖరికి పూర్తి అంటే దీన్ని ఏ విధంగా నమ్మాలా? అందుకే మంత్రి శాశ్వతం కాదు, ఎమ్మెల్యేగా నేను శాశ్వతం కాదు, మంత్రిగా మీరు శాశ్వతం కాదు, అయితే అధికార యంత్రాంగం మాత్రం శాశ్వతం. అందుకే శనివారం ఉదయం 10 గంటలకి రూరల్ నియోజకవర్గంలో ఏ వీధిలో ఏ గుంట ఎప్పుడు పూడుస్తారు, ఏ వీధిలో ఏ రోడ్డు ఎప్పుడు వేస్తారు, ఏ వీధిలో ఏ డ్రైన్ ఎప్పుడు కడతారు, ఏ వీధిలో ఏ మంచినీటి బోరు, ఏ పైప్లైను ఇవన్నీ కూడా ఎప్పుడు సరి చేస్తారు అన్నది స్పష్టమైన ఆధారాలతో ఫోటోలతో వీధుల వారీగా మీకు స్పష్టమైనటువంటి నివేదిక అందిస్తున్నాం. మేము అడిగేది కూడా నగర కమిషనర్ పబ్లిక్ హెల్త్ శాఖ సంయుక్తంగా మాట్లాడుకుని వ్రాతపూర్వకంగా హామీ ఇచ్చి తీరాలా, ఎప్పుడు పూర్తి చేస్తారు, స్పష్టమైన వ్రాతపూర్వక హామీ వచ్చిందాక ఈ యొక్క జన ఘోష గాంధీగిరి ఉద్యమం సాగుతుంది. ఖచ్చితంగా అధికార యంత్రాంగం మెడలు వంచి ప్రభుత్వం మెడలు వంచి 13 నెలలుగా మీ మాటలు విని అసహనానికి గురయ్యాం, ఆవేశానికి గురయ్యాం, ఆక్రోశానికి గురయ్యాం. అందరి ఆక్రందన్ని ఆ యొక్క జన ఘోష ఉద్యమం ద్వారా శనివారం ఉదయం 10 గంటలకి నగర కార్పొరేషన్ కార్యాలయం వద్ద వినిపిస్తాం. వినిపించడమే కాదు, సమస్య పరిష్కారానికి వ్రాతపూర్వక హామీ వచ్చిందాక ఉద్యమాన్ని కొనసాగిస్తాం.